అమృత్ విషయంలో అసలు ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో స్కామ్కి తెరలేచిందా? టెండర్ల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందా? కేటీఆర్ ఆరోపణలకు ఆధారం ఉందా? అమృత్ పథకంలో ఎంత చిలికినా ఏమన్నా బయటపడుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్ల మధ్య బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? సంచలన ఆరోపణలు, రాజీనామాల సవాళ్లు, అమృత్లో అసలేం జరిగింది? గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. రెండు ప్రభుత్వాలు వేలు పెట్టిన టెండర్ల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. సీఎం బావమరిదికి భారీ కాంట్రాక్ట్ అంటూ బాంబు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అమృత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 8,888 కోట్ల రూపాయల పన్నుల్లో అవినీతి జరిగిందన్న కేటీఆర్ ఆరోపణలతో షేక్ అవుతున్నాయి తెలంగాణ పాలిటిక్స్. 1,137 కోట్ల వరకులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద మంజూరు చేసిన 1,000 కోట్ల పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత, అనుభవం, ఆర్థిక వనరులు లేకపోయినా టెండర్లు కట్టబెట్టారన్నారు. కేటీఆర్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆరోపణలు రుజువు చేయలేకపోతే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జి తో విచారణ అడుగుదాం రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. నోటికి ఏ అంకె వస్తే ఆ అంకె, ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారు, అసలు దానికి స్పందించక్కర్లా. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి. చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జి తోని ఎంక్వైరీని అడుగుదాం. మొత్తం పెట్టండి ఫైల్స్, ఆయన ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అమృత్ టెండర్ల ప్రక్రియ మొదలైందంటోంది కాంగ్రెస్. గత ప్రభుత్వమే వాళ్ళు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిపించిందన్నది మంత్రి పొంగులేటి వాదన. 3,016 కోట్లకు టెండర్లు పిలిస్తే 8,888 కోట్లన్న ఆరోపణలతోనే అదెంత నిరాధారమో తేలిపోతోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని 15 మంత్రులు పనిచేయడం, కేంద్రం నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా, పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. కేంద్ర ప్రభుత్వ పథకంపై ఆరోపణలు సవాళ్లతో తలెత్తిన వివాదంలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. రెండు పార్టీలని తప్పుపడుతూ కొత్త ప్రతిపాదన చేశారు కేంద్ర మంత్రి. అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగితే కేటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందేనని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల ఆరోపణల్లో నిజనిజాలు బయటికి రావాలంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలన్నారు బండి సంజయ్. ఎప్పుడు పేపర్లు ఉండాలి, సోషల్ మీడియాలో ఉండాలి, పేపర్లు ఉండాలి. కేసీఆర్ కేటీఆర్ కన్నా వ్యక్తి గదే, ఎప్పుడు పేపర్లుగా ఉండాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ పని చేయడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట, నా పేరు తీసుకున్నదల్ల, మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సీవీసీకి లేఖ రాయాలంటున్నారు కేంద్ర మంత్రి. విచారణకు సీవీసీని ఒప్పించేలా వ్యక్తిగతంగా తాను చొరవ చూపుతానంటున్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం సీవీసీకి లేఖ రాయకపోతే అక్రమాలకు పాల్పడినట్లు భావించాల్సి వస్తుందంటున్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మరి ఇది వాస్తవం కాదంటే నేను రిజ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బావమరిదికి సీఎం ఫేవర్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ఆన్లైన్ లో టెండర్లు వేసి సృజన్ రెడ్డి చట్టబద్ధంగానే కాంట్రాక్ట్ పొందారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కంపెనీ జాయింట్ వెంచర్ లో ఆయన కాంట్రాక్ట్ పొందారని, ఇందులో అక్రమాలకు అవకాశం ఎక్కడుందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కుదిరితే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే గాని నిరాధార ఆరోపణలతో బురద జల్లితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని బీఆర్ఎస్ ని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4% ఎక్సెస్ కి వేసిన టెండర్లు రద్దు చేసి 2% లెస్ కి కొత్త టెండర్లో ఒప్పందం చేశారు. మరి అక్రమాలు ఎలా జరిగాయో కేటీఆర్ చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కేంద్ర మంత్రులకు లేఖ రాశారు కేటీఆర్. చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళదాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికైనా మరో కేంద్ర ఏజెన్సీ దగ్గరికైనా వచ్చేందుకు రెడీ అంటున్నారు. మీరు తేల్చుకుంటారా, మమ్మల్ని చూపు చూడమంటారా అన్నట్లుంది బీజేపీ రియాక్షన్. మొత్తానికి వేలికేస్తే కాలికేసినట్లున్న తెలంగాణ రాజకీయాల్లో కొత్త మంట రాజేశాయి అమృత్ స్కీమ్ టెండర్లు.